అందరికీ నమస్కారం. వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాహుకేతుల యొక్క ట్రాన్సిట్ జరగబోతుంది, దాని మీద ప్రత్యేకమైన వీడియోస్ చేస్తున్నాయి. ఈవేళ అందులో భాగంగా మిథున రాశికి సంబంధించిన వీడియో. మిథునం అంటే ఏంటి? కమ్యూనికేషన్ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్. మిథునం నోట్ అంటే జనరల్గా ఒక సామెత ఉంటుంది, ఆడదాని నోట ఏ మాట తాగదన్నాడు, అలాగే మిథున నోట కూడా ఏ మాట తాగొచ్చుమా. ఇది మార్కెటింగ్ సైన్, ఇది సేల్స్ అండ్ మార్కెటింగ్ సైన్ ఇది. అంచేత మిథున రాశి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుద్ర నక్షత్రం, మృగశర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది నక్షత్ర రిలేటెడ్ నేను తర్వాత చేస్తాను. బట్ ప్రజెంట్ ఈ యొక్క మృగశర, అరుద్ర, ఈ పునర్వసు ఈ కాంబినేషన్లో వచ్చినప్పటికి మీకు టెన్త్ హౌస్లో దశమ స్థానాన్ని రాహు రావడం, చతుర్థ స్థానాన్ని కేతు రావడం, ఇంటికి దూరంగా ఉండి అసలు మిథున స్థానం, మిథున వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కన్యరాశి వాళ్ళకి కోరిక ఏంటి, ఇల్లుని వదిలేసి బయటికి వెళ్ళి మనకు మనం ప్రూవ్ చేసుకుని నేను సూపర్ హీరోని లేకపోతే నేను సూపర్ హీరోయిన్ అని చెప్పి చూపించుకోవాలనే తపన కోరికలతో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో అలాంటి సువర్ణ అవకాశం మీకు రావచ్చింది. ఎప్పుడైనా సరే జీవితంలో దూరంగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నవాళ్ళు మిథున ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు. కెరియర్ యూటర్న్ తీసుకోబోతుంది. రాహు దశమ స్థానంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇట్స్ వెరీ వెరీ గుడ్ మూమెంట్. ఆల్రెడీ ఫారెన్ ల్యాండ్స్లో ఉండి జనరల్గా మిథున రాశి ఒకటి, మీనరాశి ఒకటి, కన్యరాశి ఒకటి, ఒకసారే ఫైనాన్షియల్ పరంగా సర్రమ్మను పైకి వెళ్ళడం, మళ్ళీ కిందన పడ్డం, మళ్ళీ సర్రమ్మను పైకి వెళ్ళడం, మళ్ళీ కిందన పడ్డం, పాప్కార్న్ బాక్స్ లాగా ఐడియాస్ గర్రని తిరుగుతూ ఉంటాయి ఈ మూడు రాశులకి పర్టికులర్గా. అలాగే మిథున రాశికి వచ్చినప్పటికి కూడా ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. అరుద్ర నక్షత్రం కావచ్చు, పునర్వసు నక్షత్రం కావచ్చు, వృక్షర చివరపాదాలు కావచ్చు. సో ఇలాగా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఈ టైంలో అబ్రాడ్కి సంబంధించి స్టూడెంట్ వీసాస్కి వేసుకుంటే చాలా చాలా. ఎందుకంటే స్టూడెంట్ వీసాస్ అంటున్నాం, ఇది గురుస్థానంలో ఉన్నది, గురుడు యొక్క టెన్త్ హౌస్ అనేది మీకు మీనరాశి అవుతుంది, పైసెస్ అయిన కాబట్టి జూపిటర్ దానికి కదా, అంటే గురుడు దానికి అధిపతి అవుతాడు కాబట్టి గురుడు మీ జాతకంలో ఒకవేళ బాగుంటే రిజల్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. గురుడు మీ జాతకంలో ఒకవేళ నీచబడి ఉంటే కనుక రిజల్ట్స్ అంతంత మాత్రంగా ఉండడం కానీ లేకపోతే ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఈ రాబోయే 18 నెలలు ఈ ట్రాన్సిట్ మీకు అనుకూలంగా మారాలన్నా లేకపోతే మారడానికి ఏం చేసుకోవాలన్నా అసలు గ్రహస్థితులు బట్టి గురుడు ఏ స్థానం ఏ భావాన్ని మీ జాతకంలో ఉన్నాడో ప్రత్యేకించి తెలుసుకోవడానికి ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ యొక్క అంశచక్రాన్ని, నవాంశచక్రాన్ని, మిగతా దశాంశచక్రాన్ని అన్ని కూడా క్షుణ్ణంగా చూసి మీకు రాబోయే 18 నెలలు ఏ రకంగా మీరు ఈ రాహుకేతువుల నుంచి బెనిఫిట్ పొందొచ్చు అనే విషయాన్ని చక్కగా మంచి మంచి రెమెడీస్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. చతుర్థ స్థానంలో రాహు అంటే ఏంటి? మదర్ నుంచి డిటాచ్ అవ్వడం కానీ, ప్రాపర్టీస్ నుంచి డిటాచ్ అవ్వడం కానీ, లేదంటే కనుక ఎడ్యుకేషన్ పరంగా మీరు ఏదైనా బయటికి వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఇక్కడ మిథున స్థానంలో కనిపిస్తున్నారు. అలాగే అబ్రాడ్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇది ప్రమోషన్స్ కాలం అని చెప్తాను. మీకు ఎప్పటి నుంచో ప్రాపర్టీస్లో ఇబ్బందులు పడుతున్నారు. మిథున రాశులు జనరల్గా ప్రాపర్టీ ఇబ్బందులు, సిబ్లింగ్స్ ఎక్కువ పడుతూ ఉంటారు, అన్నదమ్ములతో ఈ ప్రాపర్టీ విభేదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఒకటి గమనించుకోండి, అలాంటి ప్రాపర్టీ విషయాల్లోంచి బయటపడడానికి ఇది సువర్ణ అవకాశం. అంటే ప్రాపర్టీకి సంబంధించి ఇల్లు లేకపోతే స్థలాలకు సంబంధించిన చిక్కులు చిరాకులు ఏదైనా ఉంటే అందులోంచి బయటపడడానికి, బయటకు రావడానికి ఇది చాలా మంచి అవకాశం. అలాగే కొత్తగా ఇల్లు ప్రారంభించుకోవాలా లేకపోతే ఈ అద్దెంటు బాలు పడలేకపోతున్నాను అని కొత్తగా ఇల్లు ప్రారంభించుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. ఈ 18 నెలల్లో ఖచ్చితంగా ఒక దూర ప్రాంతానికి మంచి ఇల్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చి సూపర్ సక్సెస్ అయ్యి ఆ ఉద్యోగ నిమిత్తం ఒక ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం కూడా, ఒక మంచి వెహికల్స్ కానీ, ప్రాపర్టీస్కి సంబంధించి కానీ, లేకపోతే తల్లికి సంబంధించి కానీ, ఆవిడకి ఏదైనా మేలు చేసే అవకాశం కానీ, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఈ రాబోయే 18 నెలల్లో చోటు చేసుకోబోతుంది. సో మిథున రాశికి నేను చెప్పేది, ఎవరన్నా కనుక ఈ నేను ప్రతి రాశికి చెప్పేది ఏంటంటే, రాహు గురుస్థానంలో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అండ్ గురుడు కూడా మీకు 12వ స్థానానికి వస్తాడు రేపు ఏప్రిల్లో, ఆల్మోస్ట్ 19వ తారీఖు నుంచి 2024. సో గురుడు 1000 స్థానంలోను, రాహు మీకు దశమ స్థానంలోను, చాలా చాలా మంచి టైం ఇది. ఫారెన్ రిలేటెడ్ సంబంధించి దూర ప్రాంతాలకు వెళ్ళి, అలాగే స్పిరిచువల్ కానీ, ఆస్ట్రాలజికల్ కానీ, న్యూమరాలజీ కానీ, ఇలాంటి అకల్ట్ సైన్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మిథున రాశులకి చాలా మంచి మంచి టైం అనే విషయం గమనించుకోండి. అలాగే దీంతోపాటుగా హాస్పిటల్స్లో కానీ, లేకపోతే హాస్పిటాలిటీలో కానీ, లేదంటే ట్రావెలింగ్లో కానీ, క్రూజ్ లైన్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, ఆయిల్ రిలేటెడ్ కానీ, లేకపోతే వీటి మీద స్టాక్స్ కానీ, లేదంటే కనుక ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేకపోతే ఇలాంటి వ్యాపార ప్రయత్నాలు చేశారంటే ఈ వీటికి సంబంధించి చాలా సూపర్ సక్సెస్ అవ్వడం ఎంతగానో ఈ యొక్క టైం దోహదపడుతుంది. అలాగే ప్రతి మీనరాశి, అది మిథున రాశి కూడా, మీరందరూ కూడా ఫ్యామిలీతో పర్టికులర్గా తల్లిని కూడా యాడ్ చేసుకుని, తల్లి ఉంటే కనుక తల్లిని కూడా యాడ్ చేసుకుని ఫ్యామిలీతో
ఎప్పుడైనా తిరుపతి కానీ ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా మంచి అవకాశం అనే విషయం కూడా గమనించాలి. ఒకసారి ఫ్యామిలీ టూర్ పిలిగ్రిమేజెస్ కంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళే ఛాన్సెస్ ఏదైనా ఉంటే కనుక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో గజేంద్ర మోక్షం వినడం, అలాగే ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేయడం, అలాగే కొంచెం గరిక తీసుకుని వెళ్ళి ఏదైనా గుళ్ళో గణపతికి సమర్పించి అక్కడ ఒక చిన్న బెల్లముక్క పెట్టి గణపతికి సంబంధించి ఒక 5 ప్రదక్షిణలు చేయడం, ఇలా అలాగే దశమస్థానంలో రాహువుని అడుగట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని వినడం, ఇలాంటి ఏదైనా ప్రయత్నాలు చేస్తే కనుక తప్పకుండా సూపర్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు మీ జాతకంలో గురుడు ఏ స్థానాన్ని ఉన్నాడు, లేదంటే కనుక ఈ రాహుకేతుల యొక్క ట్రాజెడీ 18 నెలల్లో మీరు సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఏ రకమైన రెమెడీస్ చేసుకోవాలనేది మీ అంతర్గత చక్రం చెప్తుంది. కాబట్టి మీ అంతర్గత చక్రం చెప్పించుకున్న ఉద్దేశం ఏంటంటే కనుక కింద నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. చక్కగా మీ యొక్క అంశచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక రాశితో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.